హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నవనీత వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమిక ఇవాళ మనము మేతి కూర చేసుకుందాము పోపు వేయకుండానే మేతి కూర ఎలా చేసుకుందామో చూద్దాము ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మనమైతే ముందుగా మేతి కూరని ఆకులు కాడలు సపరేట్గా చేసి తుంచి ఉంచుకోవాలి తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి రెబ్బలని చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు మనం కొంచెం అవి మెదిగిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసి దంచుకోవాలి ఉప్పు అనేది మనం ఇక్కడే వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి దంచేప్పుడు ఉప్పుతో దంచితేనే చేదు రాకుండా ఉంటుంది లేదంటే కర్రీకి చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే మనం ఉప్పుతోనే పచ్చిమిర్చి దంచుకోవాలి తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని మనం కిందనే స్టవ్ ఆన్ చేయకుండానే ఆ ప్యాన్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మేతి కూరని వేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఇక్కడ ఈ పెసరపప్పు ప్లేస్లో మీరు మసూర్ దాల్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత మనం దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ అయితే మనకి సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మనం కలుపుకున్నామంటే అది కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెం జీలకర్రని కొంచెం నలుపుకొని వేసుకోవాలి తర్వాత అది మొత్తం మగ్గేంత వరకు ఉడకనివ్వాలి ఇలా అది మొత్తం ఉడికిన తర్వాత చివరిలో ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసి కలుపుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా చాలా సింపుల్గా పోపు వేయకుండా మనం మేతి కూర చేసుకోవచ్చు చాలా హెల్దీ చాలా ఈజీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ